मन तो मन इंटर परसरा परशुभ्र उपड़े आरोग्य उठा जिला वैद्याधिकारी सुमन मोहन राव वेमुलवाड़ मुनपल पैध पदको पदना पदहे वार्डों आये पर्यटन डेंग्यू व्याधि प्रबलक मुदस्त जाग्रत जिला वैद्याधिकारी सुमन मोहन राव मुनपल अधिकार सूचार पटण पल वार्डों सोमवार वैद्याधिकार मुनपल सिबंदी आया वार्ड कौनसर एएनएम आशा वर्कर् कल पर्यटन व्याधु राकल जाग्रत प्रजाक अवगाहन कल मुख्य नीर निे प्रदेश तात्कालिकर्पी सामोचन चार असले करोना विजृंभी तरण में सीजनल व्याधु प्रबलते भयानक पैस्थिता वार अभिप्रायपड़ा जिला वैद्याधिकारी वैंट वैद्याधिकारी महेश राव मुनपल कमीशनर श्रीनवास रेड्डि पदनागो वार्ड कौन बिंगि महेश पदकोड़ो वार्ड कौन श्रीनवास राव पदहेडो वार्ड कौनसलर दिव्य श्रीनिवास आशालु एएनएम लो उन्नार రానుంది వర్షాకాలం కావడం చేత మన ప్రజలకు అవగాహన కల్పించడానికి అంటే ఇప్పుడు వచ్చే వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ కోసం మన డిఎంఓ గారు ప్రతి వార్డులో ఇప్పుడు ప్రెజెంట్ మన 17th వార్డులో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ వాటికి అవగాహన కల్పించడానికి వచ్చారు అదే విధంగా ఎవరైనా సరే ఇంట్లో నీళ్లు నిల్వ ఉంచుకోవడం కాని అలా చేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఈ దోమల నివారణ జరుగుతుంది ఆ గుడ్లు పెట్టకుండా వాటి జాగర్తగా చూసుకో వాటర్ నిల్వ ఉంచకుండా చూసుకోవాలి మెయిన్ గా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఉన్న వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి అదే విధంగా ఓపెన్ ప్లాంట్ వాళ్ళు గాని వాటర్ ఎక్కువ స్టోరేజ్ ఉన్న వాళ్ళు గాని ఆ జాగర్తగా ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాగర్తగా చూసుకోవాలి ఈ వ్యాధులు ప్రబలకుండా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ 17th వార్డు యాత్రా గ్రౌండ్ లో ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సో ఈ రోజు ఈ రోజు కాబట్టి మేము ఆల్్రెడీ దాదాపు జిల్లాలోని అన్ని జిల్లాల్లో దాదాపు 22 హై రిస్క్ గ్రామాలు ప్రాంతాలను అర్బన్ లో వార్డును ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఇది కూడా హై రిస్క్ అని భావించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో దాదాపు కొన్ని హౌసెస్ విజిట్ చేయడం జరిగింది అంటే మేము అబ్జర్వేషన్ ఏందంటే ప్రజలు వారికి అక్కర్కు రాని ప్లాస్టిక్ గ్లాసెస్ మరి కుండలు ఇట్లాంటి వస్తువులను వాళ్ళు ఇంట్లో పెట్టుకుని రోజుకొని కాబట్టి వర్షం ప్లాస్టిక్ కుండల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదా గ్లాస్ ఐటమ్స్లో కానీ నీరు జమైనప్పుడు అందులో డెంగ్యూ దోమ ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపు 90% 100% దోమ ఈ కృత్రిమంగా నిల్వ ఉన్న నీటిల్నే ఎదుగుతుంది కాబట్టి వర్షాకాలం వచ్చినప్పుడే డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి స్థానికంగా ఉన్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లాంటి వాటి స్థావరాలు ఏమైనా ఉంటే వాటి తీసేయడం అని చెప్పి సెన్సిటైజ్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది తద్వారా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే రానున్న కాలంలో డెంగ్యూ మరియు కరోనా కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి రెండు కలిస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి అనవసరంగా పనికి రాని ప్లాస్టిక్ గ్లాసు మరియు కుండలు కుండీలు అట్లాంటి ఏమన్నా ఉంటే తీసేయాలి అవసరం ఉన్న వాటిని మాత్రం ఖచ్చితంగా నీలో ఉన్న నీటిని కప్పుకొని ఫ్రైడే డ్రైడే ఖచ్చితంగా పాటిస్తూ డెంగ్యూ రాకుండా ఉండాలి ప్లస్ కరోనాకు సంబంధించి ఖచ్చితంగా అందరు మాస్కులు వేసుకోవాలి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి ఫ్రీక్వెంట్గా హ్యాండ్ శానిటైజర్ లేదు హ్యాండ్ వాషింగ్ చేసుకుంటాం వీలైనంత వరకు మన ఆరోగ్యాన్ని కాపాడాలని సెలవు తీసుకుంటాం రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో స్థానిక వైద్యాధికారి సమక్షంలో ఈరోజు ప్రతి అంటే హై రిస్క్ ఉన్న 3 వార్డులలో విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బంది మరియు స్థానిక కౌన్సిలర్ల సహకారంతో ప్రతి ఇల్లు విజిట్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఇక్కడ వాటర్ స్టోరేజ్ కాకుండా అదేవిధంగా ఓపెన్ ప్లేస్లలో కూడా వాటర్ స్టోరేజ్ కాకుండా దాని మీద ఏం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తున్నాము సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల ఈ దోమల ఉధృతి అనేది పెరుగుతుంది
సో అటువంటి జరగకుండా ఉండాలనే ముందస్తు జాగ్రత్త కొద్దీ మేము వార్డులు విజిట్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే 11-17 వార్డుల్లో కొన్ని ప్రాంతాల్లో మురికినీరు నిలవయ్యి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. వర్షాకాలం రాకముందే పరిస్థితి ఇలా ఉంటే వర్షం పడితే ఇంకెలా ఉంటుందో అని అధికారులే నోరెళ్ల పెడుతున్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో గుంతలు పడి పెద్ద మురికి గుంటలు తయారయ్యాయి. 11-17 వార్డుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే వర్షపు నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతాలు మురికి గుంటలుగా మారి వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మురికి కాలువ లేక రోడ్డుపైనే మురికి నీరు నిలువుండిపోతోంది. ఇప్పటికిప్పుడు మురికి కాలువ నిర్మాణం చేపట్టే అవకాశం లేదు. నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ ఆయిల్ బాల్స్ వేసి మమా అనిపించుకోవాల్సిందే. ఖాళీ స్థల యజమానుల పట్ల మున్సిపల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూనే ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంటాయని అధికారులు భావించారు. ఇది ఈ సంవత్సరంలో తీరిపోయే సమస్య కాదని, అలాంటప్పుడు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పుడు మున్సిపల్ పాలకవర్గం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.